తాము కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఓ కుటుంబం పురుగుల మందు డబ్బాలతో కారోబార్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొయిరంపల్లికి చెందిన బద్దీ పడిగే రాజయ్య అనే రైతు గత 22 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన మెంగాని చంద్రయ్య అనే రైతు వద్ద 2 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఆ రైతు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేశాడు. కాగా మెంగని చంద్రయ్య పెద్ద కుమారుడు, మెంగని రాజు గ్రామ పంచాయతీలో కారోబార్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ భూ ప్రక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్సైట్లో తన తండ్రి విక్రయించిన భూమిని ఆన్లైన్లో నమోదు కాకుండా చూశాడు. కొనుగోలు చేసిన బద్దీ పడిగే రాజయ్య కుమారుడు బాలరెడ్డి తమ భూమిని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలి అంటూ మెంగని రాజు చుట్టూ తిరిగాడు. దీంతో ఆన్లైన్ల ఖర్చుల నిమిత్తం 14,000 తీసుకుని ఎకరం 5 క్వింటల్ రిజిస్ట్రేషన్ చేశాడు. మిగతా 35 క్వింటల్ రిజిస్ట్రేషన్ చేయాలని బాలరెడ్డి కుటుంబం గత 5 సంవత్సరాలుగా ఇంటి చుట్టూ తిరుగుతున్నా రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో గ్రామంలో పెద్దల వద్ద పంచాయతీ నిర్వహించారు. పెద్దలు చెప్పిన వినన్ని కారోబార్ రాజు భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నారని బాలరెడ్డి తన భార్య అనితా కుమార్తో కలిసి పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ఆందోళనకు దిగారు. గమనించిన రాజు పారిపోయాడని బాధితులు తెలిపారు. తమ భూమిని తమకు రిజిస్ట్రేషన్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తమకు న్యాయం చేకూరుస్తారని హామీ ఇచ్చారు. తన భర్త ఆ కుటుంబానికి 2 ఎకరాల భూమిని అమ్మినాడు. వారికి నా పెద్ద కొడుకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఎస్ఐకి కారోబార్ రాజు వెల్లడించింది. ఇరు వర్గాలను ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపడుతున్నారు. బాబు పేరు మీదకి వెళ్ళి వాళ్ళ నా కొడుకు పేరు మీదకి వచ్చింది. రాజు మా పేరు ఎక్కలేదు, ఇట్లా మాకు బుక్ రాలేదంటే సరే నేను చూస్తా తీ అన్నాడు. బుక్ తీసుకుపోయి సంవత్సరం దగ్గర పెట్టుకొని ఆన్లైన్ పైసలు కావాలని 14,000 రూపాయలు అడుగుతుంది. తీసుకుపోయింది. తీసుకుపోయిన తర్వాత 2 సంవత్సరాల కోసం అట్లా ఏది ఇంపింది సార్, బుక్ తీయలేడు. కొత్త 6 సంవత్సరాల కోసం మేము ఎడతనే ఉన్నాం. మా పిల్లల చదువులు కూడా లేవు సార్. మా కథ ఎట్లా, మేము లేని వాళ్ళం సార్, మేము లేని వాళ్ళం సార్. మా భర్త మొత్తం ఇప్పటికే ఎకరం భూమి అమ్ముకునే టైం వచ్చింది.